బుడగజంగాల కులస్తాకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వనందున స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలన్న నిర్ణయం విరమించుకోవాలని ఆ సంఘం నాయకుడు మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు మండల పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా బుడగజంగాలు రిజర్వేషన్లు లేక విద్యా ఉద్యోగాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. జిల్లా వివక్షతకు గురవుతున్న తమ కులానికి రాజకీయంగా పోటీ చేయడానికి ఎలాంటి కుల ధృవీకరణ పత్రాలు అధికారులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా బుడగజంగాల నాయకులు చెప్పిన మాటలు విని నామినేషన్లు వేయడానికి రావద్దని తెలిపారు. ప్రతి ఒక్క కులములో రిజర్వేషన్ పరంగా తమ ఉనికిని చాటుకొని రాజకీయంగా ఎదగచ్చు అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కానీ బుడగజంగాల కులం లేకొచ్చే లోపల అది దుఃఖించాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటి వరకు కూడా బుడగజంగా కులానికి ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని ఏ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల మాకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్పొరేట్ స్థాయి వరకు ఏ యొక్క అర్హత లేకపోవడం వల్ల నామినేషన్ వేయలేకపోతున్నాం. అదేవిధంగా ఇక్కడ గ్రామ స్థాయి నుంచి వచ్చిన మా కమ్యూనిటీ వాళ్ళు, మేము గ్రామ కార్పొరేటర్కి ఎత్తి జెడ్పీటీసీకి ఎత్తనమే, ఎంపీటీసీకి ఎత్తనమి, సర్పంచ్కి ఎత్తనమి, ఈ విధంగా ఓట్లు వేయడానికి మేము నామినేషన్ చేయడానికి వచ్చాము అధ్యక్ష. ఏ కమ్యూనిటీ కిందకి మనం వస్తాము? ఇక్కడ ఎస్సీ లేకపా, ఇక్కడ బీసీ లేకపా, ఏదో ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ఆవేదనతో దుఃఖిస్తుంటే నేను వారికి ఒకటే చెప్పాను, మనకు రిజర్వేషన్ పరంగా రాజకీయ పరంగా మీరు ఆలోచిస్తున్నారు. నేనేమో భారత రాజ్యాంగం 70 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా నేటి వరకు కూడా విద్యా ఉద్యోగ సంక్షేమ పథకంగా కూడా రిజర్వేషన్ లేకుండా మన పిల్లలు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము, దానికి గతి లేదు మనకు, మీరు రాజకీయంగా పరంగా పోవడము చాలా వద్దు అని చెప్పి విరమించుకోండి అని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. రాజకీయంగా కాదు మనకు కావాల్సింది, కనీసం చదువుకోవడానికి లేదు మనకు రిజర్వేషన్ పరంగా అని చెప్పాను. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వము స్పందించి గత ప్రభుత్వం లెక్క హామీలకు పరిమితం చేయకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, సీఎం గారు ఇచ్చిన మాట మేరకు తక్షణమే బుడగజంగాలకు జే శర్మ గారి నివేదిక ప్రకారము తక్షణమే ఎస్సీ సర్టిఫికెట్లు దరిచేరే విధంగా చేసినప్పుడు ఆ విధంగా విద్యాపరంగా అయితేనేమి, సంక్షేమ పథకం పరంగా అయితేనేమి, రిజర్వేషన్ పరంగా ఈ విధంగా రాజకీయ పరంగా అయితేనేమి మాకు దరిచేసి మా బుడగజంగాల ఉనికిని కాపాడుకోవడానికి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా బుడగజంగాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీరు ఓటి నామినేషన్ ఇవ్వడానికి రావద్దండి, ఆ విధంగా రావాలని ఎవరైనా కోరుకు వెంటి మీకు రాజకీయ నాయకులు ఏమైనా ప్రేరేపించి మీరు ఎస్సీకో బీసీకో వస్తారు రాండి అని చెప్తే మీరు ఇంత దూరం రావాల్సిన ఆవశ్యకత కూడా లేదు.